రాష్ట్రంలో జరుగుతున్న భవన నిర్మాణ పక్ష సవాలు భాగంగా విశాఖ ఏజెన్సీ పేద బయలు మండలం రోడకోట సచివాలయ కేంద్రాన్ని ఎంపీడీఓ ఎల్ పూర్ణయ్య సందర్శించారు. ఇందులో భాగంగా నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ భవనాన్ని తనిఖీ చేసి పనుల నాణ్యత వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అలాగే త్వరతగతిన పూర్తి చేయాలని గుత్తేదారులను ఆరాతీశారు. అనంతరం గత వారం మన్యంలో కురిసిన భారీ వర్షాలకు పాత రూడకోటకు వెళ్లే వంతెన కూలిన ఘటనను ఆయన పరిశీలించారు. పాత రూడకోట గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉండటంతో చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు విద్యా బోధనకు పాఠశాలకు వెళ్లడానికి ప్రధాన రహదారి కావడంతో గ్రామస్తులు దీన్ని వెంటనే నిర్మించాలని ఎంపీడీఓను కోరారు. దీంతో ఆయన వెంటనే స్పందించి ఎంపీడీఓ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో అంచనా వ్యయం వేసి నెల రోజుల్లో తాత్కాలిక వంతెన నిర్మాణం 15 ఆర్థిక సంఘం నిధులతో చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం సచివాలయ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పనితీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈరోజు రూడకోట గ్రామ పంచాయతీలో భవన నిర్మాణ పక్షోత్సవ భాగంగా ఇవాళ గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఇవాళ స్థానిక గర్వనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు కూడా నాకు మొన్ననే ఫోన్ చేసి ఇటీవల వచ్చినటువంటి వర్షాలకి ఇక్కడ ఉండేటువంటి బ్రిడ్జి పడిపోయిందని చెప్పి చెప్పడం, నన్ను అక్కడికి వెళ్ళి విజిట్ చేసి నన్ను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ జేవి గారిని పరిశీలించి వీటికి సంబంధించిన ప్రపోజల్స్ అన్ని కూడా పంపించినట్లయితే సంబంధిత అధికారులతో మాట్లాడి దీనికి శాంక్షన్ అనేది తెప్పిస్తానని చెప్పుకొని ఎమ్మెల్యే గారు ఆదేశించిన తర్వాత వారి ఆదేశాల అనుసారం రావడం ఇవాళ ఈ పడిపోయినటువంటి బ్రిడ్జిని పరిశీలించడం జరిగింది. మరి ఇవాళ చూసినట్లయితే దీన్ని పంచాయతీరాజ్ ఏవి గారికి మండలి నియాసర్ వారికి దీనికి సంబంధించి మరి ఎస్టిమేషన్ తయారు చేయమని చెప్పడం జరిగింది. మరి ఎస్టిమేషన్ వేసిన తర్వాత మాకున్నటువంటి గ్రామ పంచాయతీ నిధులు కొంత, అదేవిధంగా మండల పరిషత్ నిధులు, మరి హర్యానా ఆర్థిక సంఘం నిధుల నుంచి దీన్ని తాత్కాలికంగా పని మేము ఇక్కడ రాకపోవడానికి ఇబ్బంది లేకుండా ప్రజల సౌకర్యార్థం దీన్ని పూర్తి చేయాలని చెప్పినని అనుకోవడం జరిగింది. తదుపరి దీన్ని పూర్తి స్థాయిలో పర్మనెంట్గా రాబోయే రోజుల్లో మరి ఈ పాత రోడ్డు కోట నుంచి మరి రోడ్డు మీదకి రావడానికి కొత్త రోడ్డు కోట కానీ లేదా ముంచు గుడ్డు కానీ తదుపరి కానీ వెళ్ళడానికి ఇది ప్రధాన దారి కాబట్టి దీన్ని పూర్తి వికరించడానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ కానీ లేదా మొత్తం అంతా ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేయాలని చెప్పినట్టు ఖచ్చితంగా ఇక్కడ రహదారి అనేది అవసరం. మరి వాటికి సంబంధించి మరి ఎక్కువ మోతాదులో ఇక్కడ నిధులు అవసరం కాబట్టి జిల్లా స్థాయి అధికారులు పరిస్థితి అధికారులకి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ వాల్యూస్ మొత్తం అంతా కూడా నివేదించి తదుపరి అటు నుంచి మనకు మంజూరైన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టాలని మా స్థాయిలో నాకు పూర్తి చేస్తామని చెప్పి దానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్థానిక మంత్రి సర్పంచ్ గారు కూడా నాకు ఆనాడే ఇలా జరిగినప్పుడే చెప్పి ఉన్నారు. మరి మాకు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఇక్కడ రావటం విజిట్ చేయటం ఈ పనులన్నీ పరిశీలించడం జరిగింది. సార్, మీ అంచనం ప్రకారం ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఇది దీన్ని 15 ఆర్థిక సంఘం నిధులు అయితే మేము స్టార్ట్ చేయడానికి మరి దానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు ఎస్టిమేషన్ పూర్తి చేసినట్లయితే మరి దీన్ని ఎవరో ఒకరు కాంట్రాక్ట్ని ఎంటర్ చేసి వాళ్ళ ద్వారా రాబోయే ఒక నెల రోజుల్లో మేము దీన్ని మొదలు పెట్టడానికి ప్రయత్నిస్తాం. సార్, సచివాలయం బిల్డింగ్ తనిఖీ చేశారు కదా సార్, అక్కడ మరి పనులు అయితే 6 నెలల నుంచి అవ్వట్లేదు సార్, దానికి మీరు ఏం చేస్తారు? సచివాలయ బిల్డింగ్లన్నీ కూడా ఇవాళ మనకు భవన నిర్మాణ పక్షోత్సవాల్లో భాగంగా ఈ నెల 17 తారీఖు మొదలుకొని వచ్చే నెల జూలై 2 వరకు మనకు రాష్ట్రవ్యాప్తంగా ఈ పక్షోత్సవాన్ని మనం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా సచివాలయ భవనాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇవాళ దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో మనకు ఈ కరోనా దృష్ట్యా మనం కొంత జాప్యం అయిందని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇవాళ బిల్లుల చెల్లింపులో కూడా ఇకపైన జాప్యం అనేది ఏం లేదు. ఇప్పటివరకు చెల్లించాల్సిన బిల్లులు కూడా వారి వారి యొక్క ఖాతాల్లో జమ చేయడం జరిగింది, పంచాయతీ ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మరి ఇటీవల మనకు పంచాయతీ సర్పంచులు వచ్చారు, వాళ్లే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి త్వరలో వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే నిధులు జమ అయ్యాయో అవన్నీ కూడా మన సర్పంచ్ ద్వారా వాళ్ళందరికీ తీసుకోవడం జరుగుతుంది. త్వరలో దీన్ని రేపెల్లుండి నుంచి స్టార్ట్ చేసి మేము 2 తారీఖు లోపు ఇక్కడ ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాన్ని పూర్తి స్థాయిలో నిర్మించి వచ్చే నెల జూలై 8వ తారీఖున మనకు జరిగేటువంటి రైతు దినోత్సవం నాటికి ఖచ్చితంగా దీన్ని ప్రారంభిస్తామని చెప్పి ఈ సందర్భంగా సార్. ఇది ప్రాబ్లం రోడ్డుకోటలోనే కాదు సార్, మొత్తం మండలం మొత్తం ఉంది సార్, మీరు ఎలా స్పందిస్తారు? మండలం మొత్తం కూడాను మనకు ఈ పక్షోత్సవాల భాగంగా అన్ని చోట్ల కూడా మాకు ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. గ్రామ స్థాయిలో ఒక కమిటీ ఉంది, మండల స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఈ పక్షోత్సవాలని
పురస్కరించుకొని కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కమిటీలో పంచాయతీ కార్యదర్శి అదే ఆయన టీమ్ లీడర్గా ఉంటారు. అదేవిధంగా ఇంజనీర్ అసిస్టెంట్ దీనికి కన్వీనర్ ఉంటారు. అదేవిధంగా ఏఎన్ఎం అదేవిధంగా మనకు అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎందుకంటే ఆర్బీకే ఉంది తర్వాత వెల్నెస్ సెంటర్ ఉండడం వల్ల వీళ్ళందరినీ కూడా మెంబర్స్గా పెట్టి ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. మండలంలో మాకు సుమారుగా మేము వచ్చే నెల 2వ తారీఖు లోపు మొత్తం 8 రైతు భరోసా కేంద్రాలని 4 వెల్నెస్ సెంటర్ని ఒక 2 సచివాలయ బిల్డింగ్ ను మేము ఖచ్చితంగా పూర్తి చేసి ప్రారంభించబోతా ఉన్నాం. 2వ తారీఖున నాటికి పూర్తి చేసుకుని అదేవిధంగా మిగతా చోట్ల ఎక్కడైతే ఇంకా అలసత్వంగా ఉండి ఇంకా స్లోగా వెళ్తున్నటువంటి పనులన్నీ కూడా ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. ఆయా కాంట్రాక్ట్ తోటి సంబంధిత ఇంజనీర్ అందరితో కూడా మేము సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సచివాలయ బిల్డింగ్లన్నీ కూడా మా టీం మండల టీం అంతా కూడా ఎప్పటికప్పుడు ఒక షెడ్యూల్ వేసుకుని మేము తిరిగి అక్కడ ఉన్నటువంటి పనులను పర్యవేక్షించుకుని ఈ భవనాలని త్వరగతిన పూర్తి చేయడానికి మా స్థాయిలో మేము పూర్తిగా పర్యవేక్షించాం.